చీరాల రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వైద్య శిబిరం. చీరాలలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సదస్సు, సచివాలయ ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణ జరిపించాలన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న. కేఎల్ఆర్ అనాథాశ్రమం ఫౌండేషన్ అల్పాహారం ఏర్పాటు. విడవలూరు కేఎల్ఆర్ కాలనీలో స్ట్రీట్ లైట్లు లేక చీకట్లో కాలనీ వాసుల అవస్థలు. సిఆర్డీఏ పరిధిలో ఆక్రమణ తొలగింపు పనులు ప్రారంభం. అంధకారంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కార్యాలయాలు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులకు ఘన నివాళి. ఏకగ్రీవంగా టంగుటూరు మండలం కారుమంచి జడ్పీ పాఠశాల విద్యా కమిటీ ఎన్నిక. చీరాల కామాక్షి హాస్పిటల్లో విజయవంతమైన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ వైద్య శిబిరం. చీరాల మండలం వాడరేవు రామానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో ఉచిత షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల 4వ ఆదివారం నిర్వహిస్తున్న వైద్య శిబిరం ఈ నెల 22న నిర్వహించారు. శిబిరంలో 1223 మందికి వైద్య పరీక్షలు చేసి 2 నెలలకు సరిపడు మందులు ఉచితంగా అందజేశారు. రోగులు దూర ప్రాంతాల నుండి వేకుజామునే ఆశ్రమంకు చేరుకున్నారు. ఉచితంగా రక్త పరీక్షలు చేసిన అనంతరం అల్పాహారం అందించారు. డాక్టర్ రాజరాజేశ్వరి, డాక్టర్ కమలారాజేశ్వరి, డాక్టర్ సుధాకర్ యాదవ్, డాక్టర్ రవికాంత్, డాక్టర్ లలిత్ ప్రకాష్, డాక్టర్ శ్రీకాంత్ వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్, ఏ సురేష్, ఎంజి శంకర్రావు, పి కామేశ్వరరావు ఏర్పాట్లు పరిశీలించారు. ఇక్కడికి వచ్చాడు ఒక్కడే పడింది, ఇంకేం పడుతుంది. మీరు రాకపోతే పక్క ఉండండి. సచివాలయ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జి రామన్న డిమాండ్ చేశారు. శాస్త్రీయ విద్య ఉపాధి అవకాశాలు అంశంపై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. నూతన విద్యా విధానం 2019లో పూర్తిగా మతోన్మాదం, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో కేంద్ర ప్రభుత్వం నింపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 23 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయవలసింది పోయి అర్హులైన అభ్యర్థులు లేరని కేంద్ర మంత్రులు చెప్పడాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏపీపీఎస్సి ఒక్క పరీక్ష కూడా పారదర్శకంగా నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. ప్రతిసారి ఏదో ఒక వివాదం వస్తుందని, దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.
కొడవలూరు మండలం నాతరాజుపాలెంలో నవమిత్ర ఫౌండేషన్ సభ్యులు నూనె వంశీ పుట్టినరోజు సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు విశ్వజనని బాలల ఆశ్రమంలో పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. డబ్బు వృధా చేయకుండా జన్మదిన వేడుకలు అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో జరుపుకొని ఏదో విధంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఫౌండేషన్ సభ్యులు ప్రతి జన్మదినాన్ని ఇలా ఆశ్రమాల్లో జరుపుకోవడం జరుగుతుందని నవమిత్ర ఫౌండేషన్ సభ్యులు చెన్నకేశవ తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలిశెట్టి సుధీర్, ఆశ్రమ నిర్వాహకులు ప్రేమ్ సాగర్, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. నవమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజుపాలెంలో ఉన్నటువంటి విశ్వజనని బాల సదన్ ఆశ్రమంలో పిల్లలందరకు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మా ఫౌండేషన్ సభ్యుడైనటువంటి నూనె వంశీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పిల్లలందరకు మేము ఒక సేవా దృక్పథంతో పుట్టినరోజు కార్యక్రమాలను అనాథ శరణాలయాల్లో, ఓల్డేజ్ హోమ్స్లో చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. ఎందుకంటే డబ్బులను దుబారా ఖర్చు చేయకుండా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మా యొక్క విధి విధానాల్లో రూపొందించుకొని ప్రతి ఒక్క కార్యక్రమాలను కూడా బయట చేయకుండా అనాథ శరణాలయాల్లో, ఓల్డేజ్ హోమ్లో చేయాలని నిర్ణయించుకొని అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క రాజుపాలెంలో ఉన్నటువంటి అనాథ శరణాలయంలో ఈ యొక్క అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గంగవరం కేఎల్ఆర్ కాలనీలో స్ట్రీట్ లైట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులు తమ ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పరిష్కరిస్తామని ఎంపీడీఓ జ్యోతి తెలిపారు. ఎస్సీ కాలనీ వాసులు స్ట్రీట్ లైన్ల సమస్యను పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ప్రజలు వచ్చి వాళ్ళ ఈరోజు స్పందన కార్యక్రమంలో వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి లైట్లు లేవు చాలా కాలంగా. తప్పితే అది సెక్రటరీ గారిని విచారిస్తే తెలిసింది ఏంటంటే అక్కడ అసలు లైన్ లేదు, స్తంభాలు మాత్రం వేస్తున్నారు, లైన్ అయితే లేదు. ఈ విషయం మీద లైన్ ఏర్పాటు చేస్తే మేము లైట్లు వేయించగలం అని చెప్పి ఏఏ గారికి అర్జున్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ఆ సమస్య పరిష్కరించడానికి సంబంధిత డిపార్ట్మెంట్తో మాట్లాడి తగిన ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రారంభమైంది. కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. గుంటూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం బంధువు కోటేశ్వరరావు వ్యవసాయ భూమిలోని గెస్ట్ హౌస్లో 17 మీటర్ల ర్యాంపును సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. గతంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని పాతూరి గెస్ట్ హౌస్కు సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని సిఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. గత 3 రోజులుగా విద్యుత్ అంతరాయంతో నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కార్యాలయాలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజుల క్రితం విద్యుత్ స్తంభం కూలిపోవడంతో మండలంలోని ప్రభుత్వ వైద్యశాల, వెలుగు, హౌసింగ్, మండల పరిషత్, ఎంఈఓ కార్యాలయాల్లో విద్యుత్ లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మేడం, మన కార్యాలయంలో ఎన్ని రోజుల నుంచి కరెంట్ లేదు? అంటే 3 రోజుల నుంచి కరెంట్ లేదు. మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 12వ వర్ధంతి సందర్భంగా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని ఆయన విగ్రహానికి దామచర్ల వెంకటకృష్ణారావు, దామచర్ల పూర్ణచంద్రరావు, కొండేపు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈదర ప్రభాకర్రావు, బ్రహ్మానందం, పిచ్చన్న శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కమిటీ చైర్మన్గా పూండ్ల అంకమ్మరావు, వైస్ చైర్మన్గా ఆయనంపూడి కవితలు ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒల్లూరమ్మ ట్రస్ట్ మాజీ చైర్మన్ సూరం రమణారెడ్డి, హై స్కూల్ హెడ్ మాస్టర్ వి మురళీకృష్ణ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మన్నం వెంకటేశ్వర్లు, తలకాయల కోటేశ్వరరావు, ఏ శ్రీకాంత్, వాలంటీర్లు ఏ తిరుమల, వి సురేష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ ఆరోగ్యమే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ లక్ష్మణ్ చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలసి దేవరాజు అన్నారు. హాస్పిటల్ ఆవర్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ మొదటి వార్షికోత్సవం పక్షోత్సవాల సందర్భంగా సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలందరికీ ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. నూతన విధానం అమలైతే 1,000 రూపాయల వరకు పైబడిన అన్ని చికిత్సలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని అన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ అందరికీ ఆరోగ్యమనే నినాదంతో ఆయుష్మాన్ భారత్ ప్రకటించారని తెలిపారు. వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, చెవి ముక్కు గొంతు స్పెషలిస్టు పొలకూరు సురేష్, ఎముకల స్పెషలిస్ట్ తొలువాది వెంకటేశ్వర్లు, డాక్టర్ కిరణ్ ఉచిత వైద్య సేవలు అందించారు. ఉచితంగా రక్త పరీక్షలు, డిజిటల్ ఎక్స్రే పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ తాడివలస సురేష్, ఆరోగ్యమిత్ర బాలమురళీకృష్ణ, హాస్పిటల్ కోఆర్డినేటర్ సూర్య పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరియు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వారి పిలుపు మేరకు ఈరోజు ఉచిత క్యాన్సర్ అవగాహన సదస్సు మరియు బీపీ మరియు ఉభయకాయం మరియు మధుమేహ వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు 100 మంది దాకా పేర్లు ఎంట్రీ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఉచితంగా ఎక్స్రేలు మరియు రక్త పరీక్షలు మరియు ఉభయకాయం మీద అవగాహన సదస్సు, క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేటటువంటి వాటికి సంబంధించి చలువాది వెంకటేశ్వర గారు, ఎముకలు కీల వైద్య స్పెషలిస్ట్ గారు, నడుము నొప్పులకి మోకాళ్ళకు ఉభయకాయం మీద బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. అదేవిధంగా షుగర్ మరియు బీపీ ఉన్న వాళ్ళకి డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి గారు వైద్య సేవలు, మరియు చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ అయిన డాక్టర్ సురేష్ గారు ఈ మిగతా సంస్థలకు కూడా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించడం జరిగింది. ఎవరికైనా ఆపరేషన్ లేదన్నా అవసరమైనా పూర్తిగా ఉచితం మందులు కానీ, ల్యాబ్ పరీక్షలు కానీ, ఆపరేషన్ సంబంధించినటువంటి పైసాతో సహా సంబంధం లేకుండా రోజు ఉదయం సాయంత్రం కూడా భోజనంతో పాటు వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఛార్జెస్, మందులు కూడా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తామని, ఈ అవకాశాన్ని చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా షుగర్కి మరియు పక్షవాతానికి కానీ, బీపీకి కానీ, జ్వరానికి కూడా ఉచిత ఓపిక చూసేటటువంటి ఏకైక హాస్పిటల్ కామాక్షి కేర్ హాస్పిటల్ అని, ఎండి జనరల్ ఫిజిషియన్కి ఆరోగ్యశ్రీలో ఎదుర్కొంటున్న హాస్పిటల్ కామాక్షి కేర్ హాస్పిటల్ ఒకటే అని కూడా